chicken soups, hatu, yemagatu. Ain't you up and I want a full ready I pay in the Ankuntnara? Mariroj special day kada. Iroju Moharam celebrate chairs kuntuna, Manandran kuda, and the ETV Abhiruchi prekshila kuda, Moharam pandaga suba kanshlu. Mari Iroju Moharam special ga, mana chats and soups, hatu, yemagatu lo nain chubistunano, dragon fruit, noodle, soup, chala yummy ga untundi. Celebration ni inkas the celebrate chairs kalana, inkas the hype chalana. Perfect soup andi. Mari late enduku start cheddam. So mari ee roju Moharam special ga dragon fruit noodle soup chestunnam kada mari daniki kavalsina ingredients anni ready ga unnai and dragon fruit anedi maniki ee supermarket lo aina dorukutundi and chudadaniki chaala baaguntundi taste kuda inka superb ga untundandi. So stove mida pan pettesam ippudu next emaina chese mundu. This is dragon fruit. Yes, dragon fruit chala chala colorful ga untundi. See, bite anta layer kuda pink, dark pink color lo untundi and lopale mo black seeds untai and taste kuda chala baaguntundani indake cheppa kada. Mamuluga kuda ila tineseyachu manam dragon fruit ni chala vitamins, minerals ivanni untai. But manaki ee fruit anedi foreign vegetable lantidi kabatti manam elaithe foreign fruits ni vegetables ni takkuga consume chestamo ala consume cheyam. Kani idu regular ga consume chesthe deen valla manaki chala health benefits untai. So appudappudu ila వాడేసేయండి అండ్ ఇలాంటి స్పెషల్ అకేషన్స్ లో అయితే ఇంకా బాగుంటుంది. ముందుగా అయితే ఇందులో నూనె సో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అప్పుడు అందులో కొద్దిగా నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి అండ్ అవి వేగుతున్నప్పుడే కొంచెం వెల్లుల్లి దాంతో పాటు కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం ఉల్లిపాయలు కూడా ఇప్పుడు మనం ఇందులో కొంచెం హెర్బ్స్ యాడ్ చేద్దాము లైక్ లెమన్ గ్రాస్ మామూలుగా సూప్స్ అలాంటి వాటిలో హెర్బ్స్ అనేవి చాలా మంచి ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తాయి స్మెల్ ఎన్హాన్స్ చేస్తాయి అండ్ ఇలా తీసుకుంటే మనకు కూడా కొంచెం స్ట్రెస్ అలాంటివి ఏమైనా ఉన్నా టైర్డ్గా ఉన్నా ఆ ఫీలింగ్స్ అన్నీ పోయి మళ్ళీ మనం రీబూస్ట్ అవుతామన్నమాట సో కొద్దిగా లెమన్ గ్రాస్ అండ్ అలాగే కొత్తిమీర ఇది కూడా హెర్బేనండి యాక్చువల్లీ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఇప్పుడు ఇంకా మంచి స్మెల్ ఎన్హాన్స్ అయిపోయింది హెర్బ్స్ వల్ల అండ్ ఇప్పుడు దెన్ నూడిల్స్ యాక్చువల్లీ చెప్పాను కదా ఇందాకే ఉడికించేసి పెట్టేసుకున్నాను అని ఆ నూడిల్స్ వేసేస్తున్నా బేసికల్లీ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నూడిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు సో మీరు కావాలనుకుంటే మనకి అంటే ఇన్స్టాంట్ నూడిల్స్లో కాకుండా వీటిల్లో చౌమీన్ నూడిల్స్ అని లేదంటే స్పెషల్లీ పెప్పర్ నూడిల్స్ అని లేదంటే నాన్ వెజ్ నూడిల్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట అంటే ఏంటంటే ఈ నూడిల్స్కే వాళ్ళు మసాలా కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు అండ్ అదేంటంటే మనం బాయిల్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవాలన్నమాట సో అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నూడిల్స్ మనకు దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఏది కావాలి అనేది చూస్ చేసుకోండి అండ్ హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మనకి సోయా నూడిల్స్ దొరుకుతున్నాయి వాటిని యూస్ చేసుకోవచ్చు బికాజ్ వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ నూడిల్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనం ఏం చేద్దాము అంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం అండ్ అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం లవంగాల పొడి లవంగాల పొడి అనేది మనకి కాల్షియం ఇస్తుంది అండ్ అలాగే టీత్కి కూడా చాలా మంచిది అండ్ బోన్స్కి కూడా చాలా మంచిదండి ఓకే నూడిల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం పెరుగు యాడ్ చేద్దాం
మామూలుగా సూప్స్ వీటిల్లో పాలు పెరుగు ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఈరోజు మనం ఏం చేద్దాము అంటే పెరుగు యూస్ చేద్దాం. బట్ దీనివల్ల టెక్స్చర్ ఇవి మాత్రమే కాదు, ఎప్పుడైనా సరే నూడిల్స్ సూప్ ఇలాంటివి చేసుకునేటప్పుడు మామూలుగా ఫ్రెష్ క్రీమ్ అలాంటివి యూస్ చేసుకుంటూ ఉంటాం, కానీ ట్యాంగీనెస్ వచ్చిందనుకోండి అది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. సో అలా ఎప్పుడైనా మీరు రెగ్యులర్ ఫ్లేవర్స్ బోర్ కొట్టాయి అనుకున్నప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ ఏదైనా ట్రై చేయాలి అంటే ఇలా ట్రై చేసుకోవచ్చు. సో పెరుగు ఒకసారి మిక్స్ చేసేసి వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు వాటర్ ఓకే. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు బాయిల్ చేసామంటే చక్కగా అంత ఫ్రై అయిపోతుంది. అండ్ ఇంకొకటి తెలుసా అండి, దీనికి కాంబినేషన్గా మనం అమెరికన్ చాప్స్ ఇవి తింటూ ఉంటాం కదా, అలాగే మీరు కొంచెం పిల్లలకి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండటానికి అండ్ ఇంకాస్త క్రంచీగా చేయటానికి, మామూలుగా ఎలాగో నూడిల్స్ ఉడికించేసి పెట్టేసుకున్నాం కదా, నూడిల్స్ ఇందులో వేస్తాం కదా, అలాగే దాంతోపాటు కొంచెం డీప్ ఫ్రై చేశారనుకోండి అప్పడాలు అలాగ కొన్ని నూడిల్స్ని పక్కనే దీనికి కాంబినేషన్గా ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకా దాని మీద మీరు కావాలి అంటే పెప్పర్ స్ప్రే చేసి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు క్రంచీనెస్ని యాడ్ చేయడం కోసం. ఎనీవేస్ ఇప్పుడైతే ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ నూడిల్ సూప్ చేసుకుంటున్నాము అండ్ ఇందులో నూడిల్స్ అలాగే చక్కగా పెరుగు వేసేసి ఫ్రై చేసాము, కొన్ని హెర్బ్స్ కూడా వేసాము. ఇంకొంచెం సేపు బాయిల్ అయింది అంటే ఆ తర్వాత మనం డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేసేయచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు కదా సిట్రస్ అనేది ఏదైనా సరే మనం వేడిగా తీసుకోకూడదు అనేసి, అందుకే చాలామంది వామ్గా తీసుకోవాలి అంటూ ఉంటారు. అంటే సిట్రస్ అనేది మనకి పెరుగులో కూడా ఉంటుందన్నమాట కొద్దిగా. కానీ ఏదైనా సరే అండి, మనం కాంబినేషన్స్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. డైరెక్ట్గా సిట్రస్ తీసుకునేటప్పుడు వామ్గా తీసుకోవాలి కరెక్టే, కానీ వేడిగా తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. బట్ మనం ఎప్పుడైతే ఇందులో హర్బ్స్ ఇవన్నీ యాడ్ చేసి తీసుకుంటున్నామో అప్పుడు మనకి ఏంటంటే ఆ సిట్రస్లో ఉండే యాసిడ్ లెవెల్స్ ఉంటాయి చూసారా, అవన్నీ కరెక్ట్గా కట్ డౌన్ అయిపోతాయి. సో అది వేడి చేసినంత మాత్రాన మనకి డేంజర్ ఏం జరగదు అనమాట. సో చాలామంది అపోహ పడుతూ ఉన్నట్టు పెరుగు వేడి చేసి తీసుకోకూడదు అలా ఏం ఉండదు. సో మీరు యూస్ చేసే కాంబినేషన్స్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడైతే ఇందులో డ్రాగన్ ఫ్రూట్ మామూలుగా మనం ఇలాంటి ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే హెవీగా లంచ్ చేస్తూ ఉంటాము, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము, అటువంటి టైంలో మనకి డైజెషన్ ఇష్యూస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఉండటానికి ఏంటంటే మనం కొంచెం ప్రికాషన్లో ముందే కొద్దిగా హెల్దీ సూప్ లాంటిది, ఫైబర్ ఎక్కువ ఉన్నది అలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకి ఎసిడిటీ లెవెల్స్ అలాంటివన్నీ కంట్రోల్ అయ్యి డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది. అలాగే ఉల్లికాయలు సో రెడీ అయిపోయినట్టేనండి, మన ఇన్స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులో షిఫ్ట్ చేస్తాను. సో బేసిక్గా ఎప్పుడైనా హెవీగా మనం తిన్నప్పుడు ఏంటంటే కొంచెం కీరా లాంటి వాటర్ వెజిటబుల్స్ కూడా కన్స్యూమ్ చేసాము అంటే తొందరగా డైజెస్ట్ అవుతుంది అండ్ డీహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. సో అలా ఈరోజు మీరు చాలా హెల్దీగా తీసుకుంటూ అలాగే మీకు నచ్చిన ఫుడ్స్ అన్నిటినీ ఎంజాయ్ చేసేట్టుగా నేను స్పెషల్గా డిజైన్ చేశానన్నమాట మొహరం స్పెషల్గా డ్రాగన్ ఫ్రూట్ నూడిల్ సూప్. మరి రెడీ అయిపోయింది, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం ఒకసారి చూడండి. డ్రాగన్ ఫ్రూట్ నూడిల్ సూప్కి కావాల్సిన పదార్థాలు కీరా ఒకటి, ఉప్పు తగినంత, పెరుగు అరకప్పు, ఉల్లిపాయలు రెండు, వెల్లుల్లి నాలుగు, లెమన్ గ్రాస్ ఒక టీ స్పూన్, ఉల్లికాడలు పావు కప్పు, నువ్వులు అర టీ స్పూన్, పచ్చిమిర్చి మూడు, కొత్తిమీర కొద్దిగా, లవంగాల పొడి అర టీ స్పూన్, డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, నూడిల్స్ ఒక కప్పు,
నూనె 3 టీ స్పూన్లు. డ్రాగన్ ఫ్రూట్ నూడిల్ సూప్ తయారు చేసుకునే విధానం, ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని నువ్వులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కాస్త వేగాక లెమన్ గ్రాస్, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని నూడిల్స్, ఉప్పు, లవంగాల పొడి వేసి కాస్త వేయించుకొని అందులో పెరుగు, నీళ్లు పోసి ఉడికించుకొని డ్రాగన్ ఫ్రూట్, ఉల్లికాడలు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కీరాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ నూడిల్ సూప్ రెడీ. డ్రాగన్ ఫ్రూట్ నూడిల్ సూప్ కి కావాల్సిన పదార్థాలని, తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. వావ్, సింపుల్, చాలా బాగుంది. ట్యాంగీనెస్ ఉంది, స్పైసీనెస్ ఉంది, అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది. నూడిల్స్ ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఐ థింక్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ సూప్ ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో హెవీగా తినే ముందు, కాస్త యాపటైజర్కి ఇలాంటి సూప్ తీసుకున్నాము అంటే మనకి ఇంకా ఎక్కువ ఆకలి ఇస్తుంది తినే టైంకి, అండ్ తిన్న తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా డైజెస్ట్ కూడా అయిపోతుంది అన్నమాట. సో ఇంత పర్ఫెక్ట్ సూప్ కాబట్టి ఇంత పర్ఫెక్ట్ డే రోజున డెఫినెట్గా ట్రై చేయాలి కదా. అందుకే ట్రై చేసేయండి ఈ మొహరం స్పెషల్గా. చూసారు కదండి ఈరోజు నేను చూపించిన డ్రాగన్ ఫ్రూట్ నూడిల్ సూప్ని, మీకు నచ్చింది కదా. మరి ఇలాగే చిటికలో అయిపోతుంది అండ్ బోల్డ్ అంత హెల్త్ని ఇస్తుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేసేయండి ఈరోజు నేను చూపించిన డ్రాగన్ ఫ్రూట్ నూడిల్ సూప్ని. అండ్ ఇలాగే మరిన్ని చాట్ సూప్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ వాచ్ దెమ్ ఎనీ టైమ్ ఆన్లైన్ www.facebook.com/ETV Abhiruchi, www.youtube.com/ETV Abhiruchilu. నేనైతే ఇలాగే మరిన్ని చాట్స్ లేదా సూప్ వెరైటీస్తో మీ ముందుకు వచ్చేస్తాను మన నెక్స్ట్ చాట్స్ అండ్ సూప్స్ హాటు ఎమగాటులో. అప్పటి వరకు యూ టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు ETV Abhiruchi. బాయ్.